వరంగల్లోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి హైదరాబాద్లోని గాంధీ ఉస్మానియా తర్వాత తెలంగాణలో అతిపెద్ద ఆసుపత్రిగా ఎంజీఎంకు పేరుంది ఇక్కడికి కేవలం వరంగల్ సమీప జిల్లాలోని ప్రజలే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాల ప్రజలు కూడా చికిత్స మేరకు వస్తూ ఉంటారు అటువంటి ఈ ఎంజీఎం ఆసుపత్రి ఈ రోజు సరిపోయేంత స్టాఫ్ లేక సరైన సదుపాయాలు లేక అనవసరమైనటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ఇంటర్ఫియరెన్స్ వల్ల ఒక నరక కూపంగా తయారైంది రోజువారీగా వందల వేలాది మంది సాధారణ రోగులు చికిత్స కోసం వస్తుండేటువంటి వాళ్ళు కోవిడ్ వచ్చిన తర్వాత ఎంజీఎం ని కోవిడ్ హాస్పిటల్ గా ప్రకటించిన తర్వాత ఈ సాధారణ రోగులు దిక్కు లేకుండా పోయింది వాళ్ళకు వేరే దారి లేకుండా పోయింది పోని ఎంజీఎం హాస్పిటల్ ద్వారా కనీసం కరోనా ఏమైనా చికిత్స చేయగలుగుతున్నారా అంటే అది కూడా లేకుండా పోయింది మొదటి 2-3 నెలలు సరిపోయని ఎక్విప్మెంట్స్ లేక వెంటిలేటర్స్ లేక మెషిన్స్ లేక రోగులు ఇబ్బంది పడ్డారు తర్వాత కేంద్ర ప్రభుత్వం 40కి పైగా వెంటిలేటర్లు ఎక్విప్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ను ప్రయోగించేటువంటి టెక్నీషియన్స్ కూడా లేకపోవడం వల్ల ఇక్కడ కోవిడ్ రోగులు చాలా ఇబ్బందుల పాలవుతా ఉన్నారు కనీసం మందులు అందించేటువంటి వాళ్ళు కూడా లేరు వార్డ్ బాయ్స్ లేరు కనీసం రోగులకు ఒక పూట భోజనం అందించేటువంటి వాళ్ళు కూడా లేరు దానివల్ల ఈరోజు ఎంజీఎం లో జాయిన్ అయినటువంటి రోగులు నానా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వాళ్ళ ఆర్తనాదాలు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వినలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు వినొస్తా ఉన్నది మరి ఇంత జరుగుతుంటే అక్కడనటువంటి సూపరింటెండెంట్కు లేకపోతే అక్కడనటువంటి అధికారులకు సరైనటువంటి సపోర్ట్ అందించాల్సింది పోయి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళు పెత్తనం చెలాయించడం వల్ల ఈరోజు అక్కడనటువంటి సూపరింటెండెంట్ కూడా రిజైన్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది వరంగల్లో కరోనా ఎంత తీవ్రంగా ఉన్నదంటే వరంగల్ మేయర్కు ఇక్కడనటువంటి ప్రజాప్రతినిధులకు కలెక్టర్కు ఇక్కడనటువంటి ఎంజీఎం సూపరింటెండెంట్కు వైద్యులకు పారామెడికల్ సిబ్బందికి కూడా ఈరోజు కరోనా సోకింది దానివల్ల పూర్తిగా అసలు ఎంజీఎం ఆసుపత్రులే కాకుండా అసలు మొత్తం వైద్య వ్యవస్థనే నిర్వీర్యం అయిపోయింది ఈ నేపథ్యంలో ఎంజీఎం వైద్య అధికారులకు సరైనటువంటి సపోర్ట్ అందించాలి భరోసా కల్పించాలి ప్రభుత్వ పెద్దలు వాళ్ళకు ఒక బలంగా నిలవాలి కానీ వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ వల్ల అనవసరమైనటువంటి పెత్తనం వల్ల ఈరోజు చివరకు ఎంజీఎం సూపరింటెండెంట్ కూడా రాజీనామా చేసినటువంటి ఒక పరిస్థితి ఉన్నది దీనికి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి వరంగల్ చుట్టూ ఉన్నటువంటి జిల్లాల ప్రజలకు ఈరోజు అసలు దిక్కు లేకుండా పోయింది ఇక్కడటువంటి మంత్రి ఏం చేస్తున్నాడు అసలు దయాకర్ రావు గారు ఏం చేస్తున్నారు ఇక్కడటువంటి ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నారు పోనీ దీన్ని కంప్లీట్ గా కోవిడ్ గా మార్చి కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏమన్నా రోగులకు ఓపెన్ చేస్తారంటే అది కూడా చేయడం లేదు దాంట్లో ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది 3 సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం 120 కోట్లు ఇచ్చి అధునాతనమైనటువంటి పరికరాలను అందించి అధునాతనమైనటువంటి సదుపాయాలను అందించి ఒక అద్భుతమైనటువంటి ఒక హాస్పిటల్ను కొన్ని ఎకరాల్లో నిర్మాణం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయడానికి 3 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నది ఎవరి కోసం కాలయాపన చేస్తున్నారని ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం ఎవరి ఒత్తిడి మేరకు మీరు దాన్ని ఓపెన్ చేయడం లేదు చెప్పండి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వందల మంది రోగులను నయం చేయగలిగే హాస్పిటల్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిగినటువంటి హాస్పిటల్ వరంగల్లో ఏ ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అన్ని సదుపాయాలు లేవు అన్ని పరికరాలు లేవు అటువంటి హాస్పిటల్ను మీరు ఓపెన్ చేయడానికి ఎందుకు డిలే చేస్తున్నారు ఎవరి లాబీ వల్ల డిలే చేస్తున్నారు ఏ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ యొక్క లాబీ వల్ల డిలే చేస్తున్నారు దానికి సమాధానం చెప్పండి పైగా మళ్ళీ ఇటీవల కాలంలో దయాకర్ రావు గారు మంత్రి గారు ఈ కేఎంసీ సూపర్ స్పెషాలిటీని కూడా కోవిడ్ హాస్పిటల్ చేద్దామని అంటున్నారు అంటే దాన్ని మొత్తం మరుగున పడేసి
రోగులు ఎవ్వరు కూడా ఇంకా అక్కడికి రాకుండా చేసి ఎంజీఎం హాస్పిటల్ ఎట్లా కోవిడ్ గా ప్రకటించింది. అక్కడ సాధారణ రోగులు రాలేనటువంటి పరిస్థితి. దీన్ని కూడా కోవిడ్ గా ప్రకటిస్తే మారిస్తే అక్కడ కూడా సాధారణ రోగులు రారు. రేపు ప్రైవేట్ హాస్పిటల్స్ కి అసలు కాంపిటీషన్ ఏ ఉండదు. వాళ్ళు విచ్చలవిడిగా దోచుకోవచ్చు అనే ఒక ఆలోచనతోని దయాకర్ రావు ప్రకటన చేసినట్టుగా కనబడతా ఉన్నారు. లేకపోతే దాన్ని ఓపెన్ చేయడానికి మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? దాంట్లో ఉన్నటువంటి మత్తలభ ఏంది ఒకసారి చెప్పాలి. వరంగల్ ప్రజల పక్షాన ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతిలో కూడా ఒక కథనం వచ్చింది దీని మీద. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని సాధారణ రోగులకు ఓపెన్ చేస్తే అది మరో ఎంజీఎం లాగా సాధారణ రోగులకు చికిత్సను అందిస్తుంది. ఎంజీఎం ను పూర్తి స్థాయిలో కోవిడ్ హాస్పిటల్ గా ప్రకటించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది మీద ప్రెజర్ తగ్గుతుంది, వాళ్ళు కరోనాని సరైనటువంటి విధంగా ట్రీట్ చేయగలుగుతారని చెప్పేసి ఒక కథనం కూడా వచ్చింది. దాన్నే మేము గతంలో కూడా డిమాండ్ చేసాం. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. అసలు మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఏదైనా హాస్పిటల్ కోసం ఎవరో బిజినెస్ మ్యాన్ కోసం పనిచేస్తున్నారా అని ఒకసారి సమాధానం చెప్పాలి. ఆ కలెక్టర్ ఏం చేస్తున్నారో అదే అర్థం కాదు. అసలు కలెక్టర్ కనీసం దగ్గరుండి ఈ హాస్పిటల్ ఓపెన్ చేయించాలి. గతంలో పనిచేసినటువంటి కలెక్టర్లు ఏం చేసినా కూడా అర్థం కాదు. వీళ్ళు కూడా ప్రజాప్రతినిధులకు వంద వాడుతున్నారు. గతంలో పనిచేసినటువంటి కలెక్టర్లు అసలు అద్భుతంగా ప్రజాప్రతినిధులకు ఇంటర్ఫియరెన్స్ లేకుండా మంచి పరిపాలన యంత్రాంగాన్ని సరైన విధంగా నడిపేటువంటి వాళ్ళు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు, మీరు తక్షణమే కేఎంసీలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సాధారణ రోగులకు ఓపెన్ చేయండి, ఎంజీఎం ని పూర్తి స్థాయిలో కరోనా ఆసుపత్రిగా ప్రకటించండి, కావలసినటువంటి సదుపాయాలు క్రియేట్ చేయండి. అక్కడ ఎవరికో కాంట్రాక్టర్ కి 200 రూపాయలకు ప్లేట్ భోజనం అప్పగించేవారు. అక్షయ పాత్ర లాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు కనీసం సర్వీస్ చేస్తూ ప్రజలకు సరైన సమయంలో సరైనంత భోజనం అందిస్తారు. కాబట్టి వీటిని తక్షణమే అమల్లోకి తీసుకురావాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఒకవేళ కనుక ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రజలే గుణపాఠం చెప్తారు. ఎందుకంటే మీ అసలు రూపం ఏంటో ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో కోవిడ్ ఉన్నది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. సాధారణ ప్రజలకు ఈరోజు కోవిడ్ వస్తే ఎక్కడ పోవాలనో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే లక్షలు లక్షలు దోచుకుంటున్నారు. కనీసం ఇన్సూరెన్స్ లను క్లెయిమ్ చేసుకుంటామంటే ఇన్సూరెన్స్ లను కూడా వాళ్ళు అలో చేయడం లేదు. పోనీ ప్రభుత్వం ఏమైనా కోవిడ్ ని ఆరోగ్యశ్రీలా చేస్తుందా అంటే ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఆయుష్మాన్ భారత్ని ఏమైనా ఇక్కడ తెలంగాణలో అమలు చేస్తారా అంటే మీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజల్ని బలి చేస్తూ ఆయుష్మాన్ భారత్ ని అమలు చేయడం లేదు. సిగ్గుండాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు. కాబట్టి తక్షణమే మీరు కళ్ళు తెరిచి ప్రజల నుండి వస్తున్నటువంటి ఈ డిమాండ్లను మీరు నెరవేర్చాల్సిందిగా మేము కోరుతున్నాం.